सवाल दम्म धैर्य आधार प्रजल मुंदी अंते गानी व्यवस्थल मेनेज पदेन संवत्सराल मुख्यमंत्री पदेन संवत्सराल प्रतिपक्ष नेतगा पनिचेसिन व्यक्ति प्रजल्लोकेल्लकुंडा ఈ రోజు జైల్లో బందిస్తాం చాలా చాలా అన్యాయం మా తల్లి నిజం గెలవాలని ఈ రోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందర్నీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నా ఇంకా స్కిల్ డెవలప్‌మెంట్ కి వస్తే చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ మాకు గాని మా కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని మిత్రులు గాని ఎలాంటి పాత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు మా ఆస్తులు మా ఐటీ రిటర్న్స్ అన్ని ప్రజల కోట్ల పెట్టిదా మేము సిద్ధంగా ఉన్నాం గతంలోనే అన్ని ఆస్తులు మేము చెప్పాం గత 50 రోజులుగా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు నేను మళ్ళీ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ సైకో జగన్ వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర రాకుండా మన సమస్యలపైన పోరాడకుండా ఈ రోజు నిర్బంధించారు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టేదానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు లాయర్ ఫీస్ కి ఖర్చు పెడతం జరుగుతుంది అదే శ్రద్ధ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 32 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈ రోజు ఎక్కడ చూసినా కరువు ఉంది పంట ఎండిపోయింది ప్రభుత్వం కనీస సమీక్ష చేయరు ముఖ్యమంత్రి గారు కనీస ఒక మీటింగ్ పెట్టుకోరు ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని రైతుల దగ్గరికి వెళ్లి మీ సమస్యలు ఏంటి ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే పరిస్థితి లేదు బస్ యాత్రని గాలి తిరుగుడు చేస్తున్నారే ఎందుకు మీరు రైతుల కోసం తిరగట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇంకో పక్కన నిరుద్యోగ సమస్యతో యువత చాలా ఇబ్బంది పడుతుంది దాని గురించి పట్టించుకోరు నిత్యవసర సరుకుల ధరలు పెరిగినాయి దాని గురించి పట్టించుకోరు నిన్న గాక మొన్న ఆర్టీసీ బస్సు వైకప్ప నాయకుడికి దారి ఇవ్వలేదని బస్సు నాపి డ్రైవర్ ని దింపి నడివీధిలో తన్నారు ఆ వీడియో కూడా వైరల్ అయ్యింది ఇప్పటికే ప్రభుత్వం యాక్షన్ తీసుకోదు తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెట్టారు జైలుకు పంపించారు ప్రజలు ఈ ప్రభుత్వం ఇద్దరికి ఎవరు మాట్లాడినా వాళ్ళు వాళ్ళని పైన కూడా కేసులు పెట్టి వాళ్ళు చనిపోయే విధానంగా ఈ ప్రభుత్వం చేసింది దళితుల్ని ఏకంగా చంపేస్తున్నారు సో ఎన్ని ఎవరు మాడకూడదు వాళ్ళు చెప్పిన చేస్తేనే ఆంధ్ర రాష్ట్రంలో బతకగలుగుతాం లేదంటే జైలే మార్గం అనేది ఈ సైకో జగన్ ఆలోచన